సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా పదవీ కాలం పొడిగింపు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఎస్టీగా మరో మూడేళ్లు కొనసాగనున్నారు ఎస్టీగా మెహతా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదిన నియమితులయ్యారు అప్పటి నుంచి ఈయన పదవీ కాలాన్ని రెండుసార్లు కేంద్రం పొడిగించింది మెహతాతో పాటు అదనపు సోలిసిటర్ జనరల్గా ఏఎస్టీలుగా ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయాధికారులు విక్రమ్జిత్ బెనర్జీ కెఎం నటరాజ్ బల్బీర్ సింగ్ ఎస్వి రాజు ఎన్ ఐశ్వర్య బాటిని కూడా కేంద్రం తిరిగి నియమించింది వీరు కూడా ఏఎస్టీలుగా మూడేళ్లు కొనసాగుతారు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు జవాబు పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఒకటిన ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని ప్రసంగించారు క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్ జాబితాలో రెండు వేల పద్నాలుగులో కేవలం పన్నెండు భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయని ప్రస్తుతం ఆ సంఖ్య నలభై ఐదుకు పెరగడం హర్షణీయమని ఆయన అన్నారు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు ప్రధాని మోదీ సామాన్యుడిలా మెట్రో రైల్లో ప్రయాణించారు లోక కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కిన ఆయన విశ్వవిద్యాలయ స్టేషన్లో దిగారు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి తిరుగు ప్రయాణంలోనూ మోదీ మెట్రోనే ఎక్కారు ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ భారత్ కైవసము దక్షిణ కొరియా బోసాన్ నగరం వేదికగా జరిగిన ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్లో భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదవసారి పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది భారత్ నలభై రెండు ముప్పై రెండు తేడాతో ఇరాన్ను ఓడించింది ఈ ఆసియా ఛాంపియన్షిప్లో మన జట్టుకిది వరుసగా మూడో టైటిల్ పంతొమ్మిది వందల తొంభైలో ఈ టోర్నీ ఆరంభమవగా రెండు వేల మూడులో ఇరాన్లో మినహా అన్నిసార్లు భారతే విజేత వర్చువల్గా జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశం జూలై నాలుగో తేదీన ఈ శిఖరాగ్ర భేటీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కానున్నారు రెండు వేల ఒకటిలో ఏర్పాటైన ఎస్సీఓలో భారత్ పాక్లు రెండు వేల పదిహేడులో శాశ్వత సభ్యదేశాలు అయ్యాయి రొటేషన్ విధానంలో భారత్కు ఈ ఏడాది స్థానం దక్కింది ఇది ఇరవై మూడవ ప్రభుత్వ అధినేతల సమావేశం